కంపల్సరీగా మనకి రోటి పచ్చడి అనేది ఖచ్చితంగా వేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుందండి. ఎలా చేస్తారో నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఒకవేళ నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. టమాటా పచ్చళ్ళలోకి పచ్చిమిర్చి తీసుకున్నాను. టమాటాలు కూడా ఇలా దోరగా ఉన్న కాయలు అయితేనే పచ్చడి బాగుంటుంది. బాగా పండిపోయినాయి అయితే పచ్చడి అంత టేస్ట్ ఉండదండి. ఇలా దోరగా ఉన్న కాయలతో మనం పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి నేను కట్ చేస్తున్నానండి, ఎందుకంటే లేదంటే మొత్తం అన్నీ పటపటామని పేలి మన మొహం మీదే పడిపోతుంది ఆయిల్ అంతా. అందుకే ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు సరిపోతుంది. టమాటా రోటి పచ్చడికి కావాల్సిన పదార్థం ఏంటో చూద్దామండి. పచ్చిమిర్చి, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర. కొత్తిమీర ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ టమాటోస్తో కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటే మా ఇంట్లో ఇష్టపడతారు, అందుకే నేను కొత్తిమీర వేస్తున్నాను. జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు, సాల్ట్ అండి. పచ్చిమిర్చి వేగిపోయింది, తీసేసుకున్నాం ఇంకా బౌల్లోకి. పచ్చివాసన పోయే వరకు ఇలా పచ్చిమిర్చి వేపుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ టమాటా ముక్కలు వేస్తున్నానండి దీంట్లో. కొద్దిగా ఆయిల్ కూడా ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం, దీంట్లోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఇందులో మనం. ఉడికించుకున్న టమాటాలు కూడా వేసుకొని మెత్తగా రుబ్బేసుకుందాం. ఆల్రెడీ మెత్తగానే ఉడికిపోయిందండి ఇది, ఇంకా మనం దీన్ని రుబ్బ అవసరం లేదు, లైట్గా రుబ్బుకుంటే చాలు.